गत वारं रोजुलुगा चेस्तुन्न आंदोलन उद्देशंगा ఈ రోజు జిల్లా కేంద్రంలో మొక్కజొన్నకు మద్దతు ఇవ్వాలని అలాగే సన్నకారు రైతులకు మద్దతు ఇవ్వాలని చెప్పి రైతుల ఆద్వర్యంలో మహాధర్ణ కార్యక్రమం చేపట్టడం కోసం నిన్న మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దాన్ని నిర్వీర్యం చేయడానికి రైతుల మహాధర్ణను జరగకుండా చూడడం కోసం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చడం కోసం అర్ధరాత్రి 11 గంటల నుండి మండలంలోని వివిధ పార్టీల నాయకులను మరియు ముఖ్యంగా రైతు నాయకులను అరెస్ట్ చేసి ఎటువంటి జీవో లేకుండా అరెస్ట్ చేసి మమ్మల్ని రాత్రి నుండి ఇప్పటి వరకు స్టేషన్లో మమ్మల్ని బైండ్ వరకు తీసుకోవడం జరిగింది. ఓన్లీ ఈ రైతులను అణచివేయాలి, రైతు ఉద్యమాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో. ఒకప్పుడు ఆంధ్ర కింద పాలన కింద ఉన్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత రైతులను ఇంత దారుణంగా హింసించడం, ఒకవైపు అకాల వర్షాల వల్ల రైతులకు చాలా నష్టం జరుగుతుంది, పరామర్శించడం పోయి వాళ్ళ పని వాళ్ళ బతుకనియకుండా అయ్యేలా వరి కోతలకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితులలో రైతులను తీసుకొచ్చి ఇలా జైళ్లలో పెట్టి ఇలా స్టేషన్ల నుంచి బైండవర్లు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ముఖ్యంగా రైతులకు పుట్టకుట్టి కోసం వ్యవసాయం చేసుకొని బతుకుతుంటారు. అటువంటి రైతులను తీసుకొచ్చి స్టేషన్ల చుట్టూ తింపి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉద్యమాన్ని అణచివేసి మద్దతు ధర ఇవ్వకుండా కాలం వెలుగుచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇటువంటి చర్యలను రైతు సంఘం తరఫున మేము పూర్తి స్థాయిగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మా రైతు ఐక్య జిల్లా రైతు ఐక్య సంఘం అధ్యక్షులు పన్నాల తిరుపతి రెడ్డి గారిని కూడా పొడిమేర పోలీసు తీసుకొచ్చి ఇప్పటి ఇక్కడనే బంధించడం జరిగింది. ఇప్పుడే ఆయన్ని విడిచిపెట్టి మమ్మల్ని విడిచిపెట్టడం జరిగింది. ఇది రాబో రోజుల్లో ఇలాగే టీఆర్ఎస్ గవర్నమెంట్ ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా రాబో ఎన్నికల్లో రైతుల దెబ్బ ఎట్లుంటుందో చూపిస్తాం. ఎట్లయితే నిజామాబాద్లో ఎంపీకి ఎట్లయితే ఎదురుదెబ్బ తగిలిందో కోర్టుల ఎంపీ విద్యాసాగరరావు మొన్న మాట్లాడిన అహంకారపూరిత మాటలకు కూడా రాబో ఎన్నికల్లో రైతులు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని ఆశిస్తూ జై జవాన్ జై కిసాన్.